ఈ అద్భుతమైన దాంట్లో రెండు నచ్చలేదు. ఒకటి మాకు శాల్వా వేసి అది ఇవ్వడం, దీవించమని అడగడం. అంటే నువ్వు చేసే కార్యక్రమం ముందు ఇవి చాలా చిన్నవి, నువ్వు చేసే కార్యక్రమం పెద్దది, ఇవి ఇచ్చి దాన్ని తగ్గియద్దు. నా మాటకి ఏదన్నా ఉంటే నెక్స్ట్ నుంచి ఇలాంటి ఇవి రెండు అవాయిడ్ చేయి. దీవించడానికి కాదు మేము వచ్చింది, నువ్వు చేస్తున్న కార్యక్రమం చూడటానికి. ప్లీజ్ మర్చిపోతానేమని నోట్ కూడా చేస్తున్నా. సాధారణంగా సినిమా ఫంక్షన్ అయితే మాట్లాడేయచ్చు. సర్వీస్ ఈజ్ గాడ్. మనం ఏదైనా మంచి పని చేయాలంటే చేసేదాన్ని దేవుడితో సమానం అంటారు. టర్న్ టు గాడ్ ఆ పని చేయడానికి దేవుడిగా మారు అని. అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోకుండా ముందు, బిఫోర్ టర్న్ టు గాడ్. వాట్ ఎ క్యాప్షన్! నిజంగా మనందరికి తెలియంది పుడతాము, పెరుగుతాము, 60 ఏళ్ళు 70 ఏళ్ళు అన్నీ సాధిస్తాము, వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత మన ఫోటోకి మన పుట్టిన డేటు, చనిపోయిన డేటు మధ్యలో చిన్న గీత, అదే మన జీవితం. ఆ చిన్న గీత అది తెలుసుకునే లోపే అంత అయిపోతుంది అనుకో. సో అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కిరణ్ చేస్తున్న కార్యక్రమం చూసి నిజంగా ఒక 3 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ అందరు ఆర్టిస్టులు లాగే నాకు ఫోన్ చేస్తుంటే, ఏంది వచ్చి మళ్ళీ ఏదో క్యారెక్టర్ అడుగుతాడు. నా సినిమాలు ఇప్పటివరకు చేయలే మా సంస్థలో, లేదనే సినిమా గురించి కాదు పర్సనల్గా కలవాలి మీ అపాయింట్మెంట్గా వచ్చి ఇది చెప్పినప్పుడు, హరీష్ శంకర్ నేను ఉన్నాము, బాగా చేస్తున్నావు కిరణ్, తప్పకుండా ఏదన్నా పార్టిసిపేషన్ చేసే అవకాశం ఉంటే నేను వచ్చి చేస్తాను. అలాగే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇచ్చేవాళ్ళు మేమందరికీ చెప్తున్నారు, ఇచ్చేవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా ఉంటా చేయాలని ఉందండి, చేయాలని ఉందండి, చేయాలని ఉంది అంటారు, కానీ ఎవ్వరు చేయడు. ఎందుకు చేయరంటే చేయించేవాడు ఉండడు అక్కడ. ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్లో ఉన్నావు, చేయించే ప్లేస్లో ఉన్నావు కాబట్టి చేసే వాళ్ళకు మాకు ధైర్యం వస్తుంది, ఎస్ మనం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్న ఫైల్స్ ఐడెంటిఫై చేయడం మాకు కష్టం, చేయాలనున్న అందులో నిజమెంతో అబద్ధమెంతో కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఇవాళ సొసైటీలో ఫ్రీ మనీ ఎలా వస్తుందని ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చేద్దామంటే కూడా మాకు భయంగా ఉంది. అది నిజమో కాదో మాకు తెలుసుకునే లోపు తప్పు జరిగిపోయింది అనుకో, నెక్స్ట్ కష్టం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా మాకు మనసు రాదు. మాకు మనసు ఉంది చెయ్యాలని, కానీ అది నిజమని ప్రూవ్ చేస్తున్న అందువల్ల నువ్వు మా మేము కాదు, నువ్వు చేయిస్తున్న ఇది మీడియేటర్. సో కింది వాళ్ళకి ఎలా అయితే ఇప్పుడు మీరు అన్ని చేయిస్తున్నారో దట్స్ ఫర్ హ్యాట్స్ ఆఫ్. అందుకే దీవించమని అడగకు నువ్వు, ఇది దీవించే దేనికి దీవించాలి, నువ్వు చేసే కార్యక్రమం గొప్పది, మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు. అది మాకున్నా మేము చేయలేము, నువ్వు ఇస్తున్నావు కాబట్టి మేము దీవించడం కాదు నిన్ను, నీ వెనకాల మేము ఉండి చెయ్యాలి. కరెక్ట్ కోయిన్సిడెంట్ 5 ఏప్రిల్ దిల్ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి 15 సంవత్సరాలు. అంటే నాకు వచ్చిన తర్వాత అది ఒకసారి గుర్తులేదు, ఇప్పుడే అరే 5 ఏప్రిల్ దిల్ సినిమా రిలీజ్ అయింది అంటే దిల్ రాజు అయింది 15 సంవత్సరాలు కరెక్ట్ ఈరోజుకి. సో కిరణ్ ఈ సినిమా మా అందరిని పెద్దవాళ్ళని చేసింది. సినిమా లేకుంటే నిజంగా ఇక్కడ మేము ఎవ్వరం లేం. సినిమా అనేది వ్యాపారం, మేము పెట్టే డబ్బు తిరిగి వస్తుందో లేదో మాకు తెలియదు, కాబట్టి సినిమా తీసేటప్పుడు భయంగా బతుకుతాం మా డబ్బు ఎలా వస్తుంది అని. అది సక్సెస్ అయ్యాక దాన్ని మళ్ళీ మేమే సెలబ్రిటీ చేసుకుంటాం, ఫెయిల్యూర్ అయితే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. కానీ దీంట్లో ప్లే చేసేది మా ప్రొడ్యూసర్స్కి డబ్బే. డబ్బు ఉంటేనే మళ్ళీ మేము ఇక్కడ ఫిల్మ్ నగర్లో తిరగగలుగుతాము, డబ్బు లేకుంటే మమ్మల్ని కూడా ఇక్కడ ఎవరు కావాలి అనుకో. సో ఆ సక్సెస్లతో పాటు మమ్మల్ని మేము కాపాడుకుంటూ నువ్వు చేస్తున్న పనికి నీ వెనకాల మేము ఉంటాం. అండ్ ఇది నువ్వు ఒక్కడివి చేసేది కాదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది, యూ వాంట్ ఈజ్ అ గుడ్ ఆర్గనైజేషన్. నువ్వు ఆఫీస్ కానీ ఆర్గనైజేషన్ కానీ దానికి ఏం కావాలన్నా చెప్పు, మేమున్నాం, మా సంస్థ ఉంది. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో మేము అంటే ఇప్పుడే అనుకుంటుంది, సుక్కు కూడా కరెక్ట్ 5 ఏప్రిల్ నాకు ఫోన్ చేశాడు, సార్ దిల్ ఇట్టే అని. సరే బస్ ఎక్కిరా, ఇమీడియట్లీ నీ సినిమా మొదలు పెడతామని అదే రోజు చెప్పాను సుక్కుకి. అంటే కోఇన్సిడెంట్. సో ఇద్దరు ఈరోజు ఇక్కడ మేము ఉండడము ఇవాళ మాకు ఈ 15 ఏళ్లలో సినిమా ఎంతో ఇచ్చింది. సో ఈ సినిమాలో ఉండే కార్మికులకు కానీ ఎవరికి ఏ కష్టం ఉన్నా నువ్వు ముందుండు, నీ వెనకాల మేమున్నాం. అండ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ, ఎందుకంటే కుటుంబాలలో చూస్తున్నాం పెద్దవాళ్ళని
పట్టించుకోవడం కష్టం. ఎందుకంటే పరిగెత్తుతున్న జీవితాల్లో ఎవరిని నేను తప్పుపట్టాను, పరిగెత్తే జీవితాలలో మనమేంటనే చూస్తున్నాం, కానీ మన వెనకాల ఉన్న వాళ్ళని మనం పట్టించుకున్న స్టేజ్లో లేదు ఈరోజు సొసైటీ. కాబట్టి అలాంటి పెద్దవాళ్ళకి ఏదున్నా ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏమున్నా నువ్వు చెప్పు, వీఆర్ రెడీ అండ్ యూ గో ఫర్ ఆర్గనైజేషన్. ఇలా వద్దు, ఒక సత్యసాయిబాబు గారు చేశారు, ఒక మదర్ తెరిసా గారు చేశారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తరఫున నువ్వు చేస్తున్నావు కాబట్టి అందరం నీతో ఉంటాము. గో హెడ్ ఎనీ 24 అవర్స్ నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. అది ఎలాంటిదన్నా కానీ అవసరం అనుకుంటే ఫిలిం ఇండస్ట్రీ కోసం అందరం నిలబడి ఒక సినిమా తీసి ఆ డబ్బు దాంట్లో డిపాజిట్ చేద్దాం. మీరు నువ్వు చేస్తున్న కార్యక్రమం అలాంటిది. ఐఎమ్ రెడీ ఫర్ దట్, గో హెడ్.